డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ఆస్ట్రాలజర్, ట్రైనర్, లైఫ్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, హ్యాపీనెస్ అండ్ వెల్త్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధా గారు మనతో ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్తే సుధా గారు. నమస్తే జాహ్నవి. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా బిర్యానీ ఆకు టెక్నిక్ అని చెప్పేసి ఎక్కువగా వింటున్నాం. సో అసలు ఏంటి బిర్యానీ ఆకు టెక్నిక్ అంటే? ఇది కూడా ఒక స్విచ్ నంబర్స్ లాగా, గర్భావయ నంబర్స్ లాంటిదేనా? ఇది కూడా సిమిలరే, బట్ అవి నంబర్స్ కదా, ఇది టెక్నిక్ కదా. అంతే, అది నంబర్స్, ఇది మేనిఫెస్టేషన్ టెక్నిక్. ఇవి రెండు మనం యాడ్ చేస్తున్నాం, కన్కార్డినేట్ చేస్తున్నాం అన్నమాట. ఎలా చేస్తున్నాం అనేది ఇప్పుడు మాట్లాడుకుందాము. అసలు ఏంటి అంటే, ఇది బిర్యానీ అనేది మనకి, బిర్యానీ ఆకు మనకి అందరికీ పరిచయమే. అంటే అన్ని కిచెన్స్లోనూ, మనకి ఇండియన్ కిచెన్స్లో ఉంటాయి కదా, ఈజీగా దొరుకుతుంది ఇక్కడ. అసలు ఏంటి అది, బిర్యానీ ఆకు అనేది ఒక సుగంధం, అంటే స్మెల్. సుగంధ ప్లాంట్స్ అన్నీ ఏంటంటే మనకి డివైన్ ప్లాంట్స్ కింద లెక్క అనమాట. అంటే కల్పవృక్షం అంటాం కదా, కల్పవృక్షం ఎలా స్మెల్ అవుతుందో నాకు తెలియదు కానీ, బట్ వృక్షాలు కూడా మనకి గోల్ని మేనిఫెస్ట్ చేస్తాయి, అంటే మనకి సిద్ధిస్తుంది అనమాట. మన సంకల్పం సిద్ధిస్తుంది అని చెప్పడానికి, మనకి అన్నీ ఇస్తుంది అని చెప్పడానికి అనమాట. ఎందుకంటే మనకి ప్లాంట్స్లోంచి ఫుడ్ కూడా వస్తుంది కదా. మరి అలాగే ఇది ఒక టెక్నిక్ ఫర్ మనీ అనమాట. మనం బికాస్ మనం మనీ గురించి మాట్లాడుకుంటున్నాం కనుక ఇది మనీ టెక్నిక్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకని ఈ బిర్యానీ ఆకు టెక్నిక్ అంత ఫేమస్ అయింది అంటే, బిర్యానీ ఆకు మీద మన ఈ గర్భవాయు నంబర్స్ కానీ, స్విచ్ నంబర్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకని అది అంటే, అది ఫైర్ అనమాట. బిర్యానీ ఆకు బై ఇట్ సెల్ఫ్ ఇస్ అ ఫైర్ ఎలిమెంట్. అది ఎందుకని మనం ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే, మనం కూడా ఏంటంటే, మన పంచభూతాలతోనే మన కూడా చేస్తారు. వీఆర్ ఆల్సో బార్న్ ఫ్రమ్ స్టార్ డస్ట్. అంటే ఏంటి, ఈ లోకం మొత్తం, యూనివర్స్ మొత్తం ఉన్నది పంచభూతాలే. ఎందుకని పంచభూతాల గురించి మాట్లాడుకుంటే, అదే అబండెన్స్. నువ్వు గాలి పీలుస్తున్నావు, గాలి అది మనకి కనిపించట్లు కానీ పీలుస్తున్నావుగా, బికాస్ వీఆర్ లివింగ్ బికాస్ ఆఫ్ దట్. లైఫ్ ఇస్ దేర్ బికాస్ ఆఫ్ దట్. వాటర్ లేకుండా ఉండగలమా? ఫైర్ లేకుండా ఉండలేం. ఇలాగా ఈ పంచభూతాల్లోంచే పుట్టిందనమాట ఇది. దాంట్లో ఈ బిర్యానీ ఆకు అనేది ఫైర్ ఎలిమెంట్ అనమాట. అది ఎందుకు ప్రబలం అయిందంటే, బికాస్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ మ్యాజిక్. బేసిక్గా మ్యాజిక్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. మనం బ్లాక్ మ్యాజిక్, వైట్ మ్యాజిక్ అనేది మాట్లాడద్దు. వైట్ మ్యాజిక్ కాదు, జనరల్ మ్యాజిక్ అది. సో ఇవి మ్యాజిక్ చేసేవాళ్ళు బిర్యానీ ఆకుని ఎక్కువ వాడతారనమాట. అది ఫైర్ ఎలిమెంట్ కనుక. అసలు మనం యాగాలు అవన్నీ కూడా చేస్తూ ఉంటాం, అంటే హోమాలు చేస్తాం. యాగాల వరకు వెళ్ళొద్దు, హోమాలు చేస్తాం. హోమాలు చేసినప్పుడు ఏం చేస్తాం, మన ఇంటెన్షన్స్ అన్నీ మనం ఫైర్లో వేస్తాం. అంతే కదా, యాగ ఫలం పొందాలి అన్నప్పుడు ఫైర్లో వేస్తాం. ఎందుకు వేస్తాం? మన ఇంటెన్షన్స్ని ఫైర్కి చెప్పాం. ఫైర్కి ఎందుకు చెప్పాము? ఫైర్కి వేగం ఎక్కువ, పొగ కింద కూడా వెళ్ళిపోతుంది, అన్ని చోట్ల తొందరగా వెళ్ళిపోతుంది. అదొక ఎలిమెంట్. ఆ ఎలిమెంట్కి చెప్పాం కనుక యూనివర్స్కి చెప్పినట్టు లెక్క. ఎందుకు చెప్పాం యూనివర్స్కి? మన కోరికని చెప్పాం, మన డిజైర్ని, మన గోల్ని చెప్పాము. ఎందుకంటే యూనివర్స్ మనకి ఇస్తుంది అని. సో అది బిలీఫ్, ఏదైనా బిలీఫ్ సిస్టమే కదా మరి. సో దాని వస్తుంది, తప్పక మనకు వస్తుంది. నేను చెప్పినట్టు అందరు దేవతలు, దే ఆర్ జస్ట్ బ్రహ్మాండం బద్దలై మనకి ఇస్తుంది అని చెప్తాం కదా. ఆల్ ఆర్ వెయిటింగ్ అనమాట అక్కడ మనకి ఇవ్వడానికి. మనం అడగాలి. అందుకనే ఫస్ట్ ఏమంటామంటే, మనం అడగాలి. మన సంకల్పమే మనం అడిగినట్టు. సో ఇప్పుడు మన డబ్బు గురించి మాట్లాడుకుంటున్నాం కనుక, ఇదే బేలీఫ్లో నంబర్స్ రాసుకుని దాన్ని కాల్ చేయొచ్చు. ఇవన్నీ టెక్నిక్స్, ఎలా చేయాలి అనేది చెప్తున్నాను. టెక్నిక్స్ అది కాల్ చేయొచ్చు. కాల్ చేస్తే మనకి ఏమొస్తుంది? కాల్చినప్పుడు ఏమొస్తుంది? మనకి యాష్ వస్తుంది. యాష్ వచ్చింది ఏం చేస్తాం మనం? తీసుకెళ్ళి నీళ్ళల్లో వేసేయచ్చు. నీళ్ళల్లో వేసినప్పుడు ఏంటంటే, అది ఇంకో ఎలిమెంట్. నీళ్ళు అనేది అసలు వాటర్, వాటర్ అనే దానికి ఎనర్జీ ఉంటుంది, ఫైర్ అనే దానికి ఎనర్జీ ఉంటుంది. అది తీసుకెళ్ళి మనం వేసేయచ్చు, నీళ్ళలో వేసేసి వదిలేయచ్చు. మనం పూజలు చేసినప్పుడు కూడా నీళ్లు తాగుతాం, వదులుతాం. ఎందుకని, నీళ్ళకున్న వేగం ఎవరికి ఉంటుంది? ఏదైనా కొట్టేస్తుంది, ఫైర్ని కూడా ఆపుతుంది నీళ్ళు. సో ఆ వేగం అనేది, అందుకనే బిర్యానీ ఆకు ఫైరు, దాన్ని నీళ్ళకి, యాషెస్ ఏమో నీళ్ళకి వేసి భూమిలో వేస్తున్నాం. భూమి అనేది ఒక ఎలిమెంట్. ఎందుకు భూమిలో వేస్తున్నాం? గ్రో అవ్వాలి. నీళ్ళు పోసినప్పుడు ఏమవుతుంది భూమిలో? ఏది వేసినా గ్రో అవుతుంది. మన ఎలక్ట్రిసిటీని కూడా మనం ఎర్థింగ్ అని వేస్తాం. గ్రో అవ్వడానికి కాదు, మనకి ఏమి అవ్వకూడదు, అమితవాన్ని మనకి సక్రమంగా జరగాలని. అదొక కాన్సెప్ట్, ఇది ఇంకో కాన్సెప్ట్. దీంట్లో ఏంటంటే, ఒక చెట్టులా, వృక్షంలాగా
మనకి గ్రో అవ్వాలి అని. ఎందుకు అవ్వాలి? మనం సంకల్పం యూనివర్స్కి ఇచ్చేసాం, నా గోల్ ఇది, నాకు ఇంత డబ్బు కావాలి అని మన విషయమో మనం చెప్పేసాం యూనివర్స్కి. యూనివర్స్ చెప్పినప్పుడు యు టేక్ కేర్ ఆఫ్ అవర్ విష్ అని మనం వదిలేస్తున్నాం అన్నమాట. సో ఇలాగా బేలీఫ్ మీద రాసుకుని కాల్ చేసి నీళ్లతోటి కింద వేసేయచ్చు, అది భూమిలో గ్రో అవుతున్నట్టు అనమాట. భూమికి మనం అప్పచెప్పేస్తాం, యూనివర్స్కి అప్పచెప్పాం. ఇంకా తెలుగులో ఈజీగా చెప్పాలి అంటే మన విషయని అప్పచెప్పాము, మన డిజైర్స్ని అప్పచెప్పాము, ఇది పెద్ద వృక్షం అవ్వాలి, అది మన ఇంటెన్షన్. అందుకోసం అని ఇది యాక్చువల్గా బ్లాక్ మ్యాజిక్లో వాడతారు, నెట్లో చదివితే కూడా ఉంటుంది మీకు, బేలీఫ్ని వాడతారనమాట. సో ఇదొక టెక్నిక్. ఇంకోటి ఏంటంటే ఇది రాసుకొని, నేను స్క్రిప్టింగ్ అనేది ఒకటి చెప్పాను కదా ఇదివరకు. స్క్రిప్టింగ్ అంటే ఏంటి? కొంతమందికి డైరీ రాసుకునే అలవాటు ఉంటుంది, రోజు రాసుకుంటారు. ఎందుకు రాసుకుంటారు? అయ్యో నేను ఇలా చేశానా ఈరోజు అని గుర్తు చేసుకోవడానికి, ఇది కాకుండా ఇంకోటి చేద్దాం ఆప్షన్ అని ఆలోచించుకోవడానికి కూడా, అది రెఫరెన్స్ పాయింట్ కింద ఉంటుందన్నమాట. సో అది రాసుకున్నప్పుడు ఈ బేలీఫ్ మీద రాసుకున్నది ఏంటంటే పిన్ చేసుకోవచ్చు, రోజు చూసుకున్నప్పుడు అది మనకి గుర్తొస్తూ ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే పిల్లో టెక్నిక్. ఇదే ఏంటంటే రెండు పేపర్ కింద డైరెక్ట్గా నేనేం పెట్టమంటలేదు, రెండు మనకి వాసన మంచిదే కదా, అందరికీ అలవాటే కదా. సో ఒక పేపర్ మధ్యలో దీన్ని పిన్ చేసి, ఇందాక స్క్రిప్టింగ్ అప్పుడు రాసుకున్నప్పుడు పిన్ చేయమంటే పిన్ చేసుకుని కింద పెట్టుకుని మనం అదే పిల్లో కింద పెట్టుకుని మనం అది చూసుకుంటూ కూడా ఉండొచ్చు. బిర్యానీ సువాసనలు వస్తూ ఉంటాయి మనకి, వాళ్ళు నచ్చినప్పుడు మనం పక్కకు కూడా పెట్టుకోవచ్చు. అందుకనే ఇన్ని ఆప్షన్స్ మనం ఇచ్చున్నాం అన్నమాట. సో ఇది ఇలాగ చేయొచ్చు. ఇలా చేసి ఏం చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. దాని మీద ఏం రాయాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను బోర్డ్ చూపిస్తున్నాను, ఓకే. అలాగే ఏంటంటే నేను మనీ కాన్ఫిడెన్స్ది కూడా నేను నంబర్ చెప్పబోతున్నాను దీంట్లో. ఈ నంబర్ కూడా రాసుకోవచ్చు, ఓకేనా? ఆకు మీద. సో దేంతో రాయాలి? మనం గ్రీన్ కలర్ పెన్ తోటి రాసుకోవచ్చు, మన మార్కర్ పెన్నే. బ్లాక్ కూడా రాసుకోవచ్చు, గ్రీనే రాసుకోవాలని ఏం లేదు. మనం యూజువల్గా ఏంటంటే వైట్ బోర్డ్లో బ్లాక్ రాయడం బాగా అందరికీ అలవాటు. సో బ్లూలో కూడా రాసుకోవచ్చు, అలా ఏం లేదు. బట్ బేసిక్గా మనం మనీ అనుకున్నప్పుడు గ్రీన్లో రాస్తాము, అదే లవ్ కానీ రిలేషన్షిప్ అనుకున్నప్పుడు పింక్లో రాసుకుంటాం. ఏది అందుబాటులో ఉంటే ఆ అందుబాటులో అది రాసుకోవచ్చు అన్నమాట. మనం ఇప్పుడు బోర్డ్ చూద్దాము. నేను ఇందాక స్విచ్ నంబర్స్ చెప్పాను కదా, గుర్తుందా? ఒకటి చేసాం మనం ఎపిసోడ్ కూడాను, అదే నంబర్స్ మనం మళ్ళీ బిర్యానీ ఆకు మీద రాయొచ్చు. అంటే 5207417777 అంటే ఏంటంటే విండ్ఫాల్ మనీ రావడానికి. అంటే ఏంటి, ఎవరికి రావద్దు అంటే, ఒక వర్షం డబ్బు వర్షం కురిస్తే ఎట్లా ఉంటుంది మనకి, ఎంత సంతోషిస్తాం, ఎంత బాగుంటుంది అసలు వర్షం. ఇప్పుడు ఎండల్లో వర్షం వస్తేనే సంతోషిస్తాం, అలాగా వర్షం కురిస్తే, డబ్బు వర్షం కురిస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో అలాగా బిర్యానీ ఆకు మీద, ఇది బిర్యానీ ఆకు అనుకోండి, నెక్స్ట్ టైం బిర్యానీ ఆకు చూపిస్తాను నేను. సో 5207417777 ఇలా రాసుకుని నేను చెప్పినట్టు మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అన్నీ చేయొచ్చు అన్నమాట. దాంతోపాటు మనం అఫర్మేషన్ యాడ్ చేస్తే ఇంకా మంచిది. ఐ యామ్ ఎ మనీ మ్యాగ్నెట్ ఐ యామ్ ఎన్ మనీ రెయిన్ ఐ యామ్ టర్సిఫైయింగ్ ఇన్ మనీ రెయిన్. ఇది తెలుగు అండ్ ఇంగ్లీష్ చెప్పాలి అంటే ఐఎమ్ సోకింగ్ ఇన్ మనీ రెయిన్, ఓకే, ఐఎమ్ ఇన్ మనీ రెయిన్, అవన్నీ కూడా రాసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే దీనికి మోస్ట్ ఇంపార్టెంట్, దీనికి మన స్విచ్ నంబర్స్లో ఇంకో నంబర్ ఉంది, దాన్ని మనీ కాన్ఫిడెన్స్కి. ఎందుకని మనీ కాన్ఫిడెన్స్ కావాలి? చాలామంది డబ్బునేమో దూషిస్తారు, ఇందాక మాట్లాడుకున్నాం కదా. అంటే ఏంటి, డబ్బు పాపిష్టిది. మనకి ఎలా వస్తుంది డబ్బు? మనం చాలా కష్టపడాలి, కష్టపడితే కూడా ఇంతకన్నా రావట్లేదు మనకి. ఇలాంటి మైండ్ సెట్ చాలామందికి ఉంటుంది, ఎందుకంటే మనం కష్టపడితేనే వస్తుంది అన్నట్టు ఒకటి ఉంటుంది అన్నమాట. లా ఆఫ్ అట్రాక్షన్ అలా ఏం చెప్పలే, ఏదైనా మీరు అట్రాక్ట్ చేయగలరు అనే చెప్పాం. సో మీరు చెయ్యాలి పని, నేను కాదనట్లే, బట్ యూ హ్యావ్ టు డూ స్మార్ట్ వర్క్, నాట్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ చేయాలి టు అ సర్టన్ ఎక్స్టెంట్. స్మార్ట్ వర్క్ అంటే ఏంటంటే మనకు కావాల్సింది మనం చేసినప్పుడు, అంటే మనకు నచ్చినది మనకు చేసినప్పుడు అది స్మార్ట్ వర్క్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే అది పనిలో ఉండదు అప్పుడు. దెన్ యుల్ బీ ప్లేయింగ్ అరౌండ్ విత్ ఇట్, అంటే ఏంటి, ఒక ఆటలాగా, అంటే అంత సంతోషంగా వెళ్ళిపోతుంది అన్న ఒక ఒపీనియన్తో చెప్పిన ఒక విషయం. సో దానికి మనీ కాన్ఫిడెన్స్కి ఒక నంబర్ ఉంది, ఓకే. ఇది మనీ కాన్ఫిడెన్స్, 8746
7894. ఇది కూడా ఏంటంటే మన బిర్యానీ ఆకు మీద రాసుకుని నేను ఇందాక చెప్పినట్టు మానిఫెస్టేషన్ టెక్నిక్స్ అన్నీ చేసుకోవచ్చు. అంటే వాటితో పాటు ఆ నెంబర్స్తో పాటు ఇది కూడా రాయాలా? అది విడిగాను ఇది విడిగా, ఇది వేరే ఆకు అది వేరే ఆకు, రెండు ఆకుల్లో రాసుకోవచ్చు. కానీ ఎప్పుడు మనం గోల్ ఒకటే ఉండాలి, అదే చెప్తున్నా. రెండు మనం ఏంటంటే కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎవరిని మనము కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇంకోటిని కన్ఫ్యూజ్ చేయొద్దు. సో ఏదో ఒకటి, ఇది కుదిరితే ఇది, అది కుదిరితే అది. కుదరడానికి ఏముంది, రెండు కుదురుతాయి. ద పాయింట్ ఈస్ మీకు ఏం కావాలి, ఏం కావాలి మీకు. ఫస్ట్ మనీ కాన్ఫిడెన్సే కావాల్సి వస్తుంది. సో అది చాంట్ చేసుకుని బిర్యానీ ఆకులో ఇవి రాసుకోవచ్చు, స్విచ్ నంబర్స్ ఇది చాంట్ చేసుకోవచ్చుగా మనీ కాన్ఫిడెన్స్కి, కాన్ఫిడెన్స్ కావడానికి. సో నేను ఎందుకు అది చెప్పానంటే ఇది కాన్ఫిడెన్స్ చాలామందికి ఏంటంటే, కొంతమందికి ఏదైనా చెప్తాం ఇట్ ఈస్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సంటేజ్. కొంతమందికి 1% ఉండొచ్చు, కొంతమందికి 100% ఉండొచ్చు. స్కేల్లో మనం చూసాము అంటే కాన్ఫిడెన్స్ ఉండదు, మనకు వస్తుందా, వాళ్ళ డిస్బిలీఫ్ ఉంటుంది కదా, మనకు వస్తుందా నిజంగా, మనకి రావచ్చా, మనకి ఐఎమ్ వర్తటా, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ ఉంటాయి చాలామందికి. అలాంటి వాళ్ళకి మనీ కాన్ఫిడెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, మనకి కాన్ఫిడెన్స్ కావాలి. ఆ కాన్ఫిడెన్స్ కోసమే మనం ఇది చెప్తున్నాం అన్నమాట. 8746 7894 ఇది బిర్యానీ ఆకు మీద కూడా రాసుకోవచ్చు. ఇది రాసుకున్న తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అవి స్విచ్ నంబర్స్ రాసుకోవచ్చు. ఎందుకంటే ఆ స్విచ్ నంబర్స్ అనేది మనకి డబ్బు అట్రాక్ట్ చేయడానికి, టూ డిఫరెంట్ థింగ్స్ కదా ఇక్కడ. సో ఇది మూడు చేయొచ్చు, మనం పేపర్ మీద రాసుకోవచ్చు, పిల్లో టెక్నిక్ చేయొచ్చు, చాంట్ చేయొచ్చు, వాటర్ బాటిల్ టెక్నిక్ చేయొచ్చు, కాన్సెంట్రిక్ సర్కిల్స్, ఎనర్జీ సర్కిల్స్ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకున్న తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ చెప్పేది ఏంటంటే, చాలామందికి నేను చెప్పాను కదా ఆ డిస్బిలీఫ్, అనుమానాలు ఉంటాయి, బిలీఫ్ ఉండదు. ఇదంతా ఏంటి మనకి ఈ సిస్టము, బిలీఫ్ సిస్టమే కదా. ఆ బిలీఫ్ వచ్చిన తర్వాత ఈ నెంబర్స్ మనం వాడుకున్నాము అంటే కూడా చాలా బాగుంటుంది. వాళ్ళకి తప్పక వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి వస్తుంది. యూనివర్స్ ఇస్ వెయిటింగ్, అందరు దేవతలు వెయిట్ చేస్తున్నారు మీకు ఇవ్వడానికి. మనం రెడీగా ఉన్నాం, కొంచెం అట్రాక్ట్ చేయాలి, అట్రాక్ట్ చేయాలి, రిసీవ్ చేసుకోవాలి. సో ఎప్పుడు ఆస్క్, బిలీవ్, రిసీవ్. వెరీ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, నిజంగా అంటే మనకి నేచర్ ఇవ్వడానికి, విశ్వం ఇవ్వడానికి రెడీగా ఉంది. సో మనం కూడా రెడీగా ఉన్నాం, కానీ ఇంకొంచెం అట్రాక్ట్ చేయాలి. దానికోసం మనం ఏం చేయాలి, ఎట్లా చేస్తే మనం ఆ మనీని అట్రాక్ట్ చేయొచ్చు? మనీ అనే కాదు, మనకేం కావాలంటే అది. ప్రతి మనిషికి కావాల్సిన ఆనందం, ఆనందంగా ఉండాలంటే మనకి ఏం కావాలి, ముఖ్యంగా మనీ కావాలి. కాబట్టి ఆ మనీని అట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలి? సో వెరీ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ కదా. సో అందరికీ బాగా అర్థమైందిగా. ఎలాంటి డౌట్స్ ఉన్నా నో డౌట్ డెఫినెట్గా కమెంట్ రూపంలో తెలియచేయండి. వాటికి సంబంధించి కూడా డెఫినెట్గా మరొక వీడియో ద్వారా తెలియజేస్తాం. మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. మరి నమస్తే.